డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చాయి. ఇండైరెక్ట్గా కొంతమందికి, ఇండైరెక్ట్గా ఎంతోమందికి ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి. సో ఈ విధంగా జగన్ రెడ్డి చూసుకుంటే, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతకు అయితే చేసింది ఏమీ లేదు. సో పథకాల పరంగా సంథింగ్ ఈ ట్రై టు డూ సంథింగ్, బట్ యువతకు అంటే అతను చేసింది జీరో. అతను వచ్చినాక ఒక ఉద్యోగ క్యాలెండర్ లేదు. నేను గెలిస్తే ప్రతి జనవరి క్యాలెండర్ అన్నాడు, 4 జనవరి పోయినాయి, ఒక క్యాలెండర్ లేదు. మొన్న జనవరి పోయింది, జనవరి క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ లేదు అంటే అదేదో ఒక ఫోటో పట్టుకొని దిగాడు, అది తిరుమల తిరుపతి క్యాలెండర్ పట్టుకొని దిగాడు, అదే జాబ్ క్యాలెండర్ అన్నట్టుగా చెప్తున్నాడు. సో అతను వచ్చినాక యువతకు అంటూ ఏదూ లేదు. సో ముఖ్యంగా యువత అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఇన్కమ్ లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, అప్పులు పెరిగిపోయినాయి. అతను వచ్చినాక నాకు తెలిసి 150,000 కోట్లు అప్పులైంది. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు 1 లాక్ దాకా ఉంటే, ఇతను వచ్చినాక 3 లక్షలైంది. ఇప్పుడు మోర్ దెన్ 11 లాక్స్ వరకు అప్పులైనాయి, యాజ్ ఆఫ్ నా మొన్న ఇచ్చిన దాన్ని బట్టి. సో ఈ విధంగా అప్పులు పెరిగిపోతున్నాయి, ఇన్కమ్ అనేది లేదు. బట్ అతను ఇస్తున్న పథకాలు అనేది ఆటోమేటిక్గా పిల్లలకి ఏదో ట్యాబులు అంటాడు, లేదంటే సంథింగ్ యువతకు ఉపయోగపడేది చేస్తే బాగుండే అనేది, యువతకు ముఖ్యంగా యువత అనేది బాగా ఇబ్బందుల్లో ఉన్నారు అక్కడ. అయితే గ్రామ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ మీద కానీ మీ అభిప్రాయం? సి సచివాలయ ఎంప్లాయీస్, నేను సచివాలయ ఎంప్లాయీస్ని బ్యాడ్గా మాట్లాడినాను, ఎందుకంటే నేను సచివాలయ ఎంప్లాయీస్తో ఐ వాస్ మూడ్ వెరీ క్లోజ్ విత్ దెమ్. కొన్ని మా ఊర్లో నేను మా పెద్దనాన్న ప్రెసిడెంట్, సో అతను సచివాలయానికి రెగ్యులర్గా నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా అతనితో పాటు వెళ్తుంటాను. దే ట్రై టు డూ సంథింగ్, కొన్ని ఇప్పుడు హౌస్ అప్రూవల్స్ కానీ సచివాలయ ఎంప్లాయీస్ కూడా దే డిడ్ గుడ్ జాబ్. సో అన్ని ప్లేసుల్లో నేను చెప్పను, కొన్ని ప్లేసులు అయితే సచివాలయ ఎంప్లాయీస్ అయితే చేశారు. ఈవెన్ నాకు మా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మేము ఒక మా విలేజ్లో మీకు 14 ఇల్లు ఇప్పించాము. లేదు సచివాలయ ఎంప్లాయీస్ వాటికి అంటే వాళ్ళకి ఏ పార్టీ అనేది చూడలేదు. ఆల్మోస్ట్ 90% సచివాలయస్ ఓకే, బట్ వాలంటీర్స్ ఫెయిల్డ్. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో వాలంటీర్స్కి అవగాహన లేదు. ఈవెన్ వాళ్ళకి అసలు 10th ఫెయిల్డ్ కావచ్చు, లేదు 5th ఫెయిల్డ్ వాళ్ళకి వాలంటీర్లకు ఇచ్చారు. వాళ్ళకి ఈవెన్ ట్యాబ్ ఎలా వాడాలో కూడా తెలియదు. ఎలా ఇచ్చారంటే వాలంటీర్కి అక్కడ రాజకీయ ప్రోద్బలంతో ఎవరైతే పక్క వైసీపీ అనుకుంటారో వాళ్ళకి ఇచ్చారు ఆ వాలంటీర్ జాబ్. సో వాలంటీర్ వ్యవస్థ సమ్వాట్ ఫెయిల్డ్. అదేవిధంగా వాళ్ళకి 5,000 చొప్పున ఇవ్వటము, అది ఆల్మోస్ట్ నెలకి ఎక్కువ. ఇప్పుడు వాలంటీర్ మొత్తం 3,50,000 దాకా ఉన్నారు, 2,80,000 తీసుకుంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి వేస్టెడ్కి అమౌంట్ పే చేయటం, అదే అమౌంట్ ఎక్కడైనా ఉపయోగిస్తే బాగుండు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ లేకుండా అయినా ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలరు, పింఛన్ కావచ్చు ఏదైనా. సో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒక ఉపయోగం ఏంటంటే ఆ పింఛన్ అనేది వీళ్ళు ఇస్తున్నారు, రిమైనింగ్ ఏది లేదు అక్కడ, వాళ్ళు ఇస్తుంది ఏమి లేదు. ఎవరి మంత్ 1వ తారీఖు వెళ్తారు, ఆ తీసుకుంటారు ఎడ్యుకేషన్, పింఛన్ డబ్బులు తెచ్చిపోతారు, వెళ్ళిపోతారు. ఈ 29 రోజులు ఒకరోజు 1 గంట పని, ఈ 30 రోజులు 1 గంట పని చేస్తున్నారు వాళ్ళు. మిగిలిన రోజంతా వాళ్ళ పనులు వాళ్ళు పర్సనల్ పనులు చేసుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ అనేది అది కాకుండా వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అలాగనే పెట్టుకొని ఆ డబ్బుల్ని వేరే దానికి ఉపయోగిస్తే బాగుండేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ స్కూల్స్ని బాగా డెవలప్ చేసాం, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా తీసుకెళ్ళామని చెప్పేసి అనుకుంటున్నాడు. అది చేశాడు, అతను ట్రై చేశాడు. అతను పెడతాయి అన్నీ ఒక 1 వీక్ ఒక పబ్లిసిటీ పనికొస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా 100% ఇంప్లిమెంట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా మండలంలో తీసుకుంటే మా మండలంలో ఒక 45 విలేజెస్ ఉంటాయి. 45 విలేజెస్లో ఇప్పటికి ఒక స్కూల్ డెవలప్ చేయలేదు. మా మండలంలో మేము ఆల్ ఓవర్గా మండలానికి వెళ్తుంటాం, రెవెన్యూ ఆఫీస్కి వెళ్తుంటాం, విఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంటాం రెగ్యులర్గా. నేను చెప్పినట్టు మా పెద్ద ప్రెసిడెంట్ కాబట్టి పనులు ఉన్నాం, మేము చూస్తుంటాం. ఇప్పుడు మా ఊరే ఉంది, మా ఊర్లో ఎప్పుడో పట్టిన స్కూలే, కానీ ఆ స్కూల్కి ఎంత పట్టికి అప్పుడు 2019కి ముందు ఒక అప్రూవల్ వచ్చింది, ఒక రెండు బిల్డింగ్లు కట్టారు, గేట్ పెట్టలేదు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ స్కూల్ గేట్ లేదు, మెయిన్ గేట్ పెట్టలేకపోయాడు. సో అతను ఏదైనా పబ్లిసిటీ తప్పితే, ఏదైనా ఒక 1 వీక్ పబ్లిసిటీకి తప్పితే తర్వాత డెవలప్ చేసింది ఏమీ లేదు. కొన్ని చోట్ల చేస్తుండొచ్చు, ఇప్పుడు 100 స్కూల్ ఉంటే ఒక 10 చేస్తుండొచ్చు, రిమైనింగ్ 90 అలా. ఒక 10 స్కూల్ చేసి మొత్తం ఏం చేసామంటే అది కుదరదు కదా. ప్రతి విలేజ్లో ఒక స్కూల్ డెవలప్ చేయాలి కదా. సచివాలయాలు అంటారా, మొదలుపెట్టాడు, పునాది రాలేసరికి ఇంతవరకు ఎక్కడా పని కంప్లీట్ అవ్వలేదు సచివాలయాలు. ఇంకెప్పుడు చేస్తాడు, ఇంక 2 నెలలు టైం ఉంది. సచివాలయాలు ఒక ఊర్లో ఒక్కడ కూడా పని అవ్వలేదు ఓవరాల్ స్టేట్ మొత్తం మీద. 1000+ కంప్లీట్ చేసేస్తాం? చేయలేదు 1000 కాదు, నాకు తెలుసు ఒక 100 చేస్తుంటారు ఓవరాల్ స్టేట్ మొత్తం మీద. కొన్ని చోట్ల పునాదులు వేసారు, అలాగే వదిలేశారు, వాటి గుర్తించి పట్టించుకునేవి లేదు. సో ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం విత్ ఏపీ, ఇన్కమ్ అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఎక్కడ తెచ్చి సచివాలయాన్ని కడతాడు అతను? వేర్ ఇస్ ద ఇన్కమ్? ఒక లిక్కర్ మీద తప్పితే, లిక్కరు ఒక ఆర్టీసీ ఇసుక అనేది దందా. ఈవెన్ సింగిల్ ఒకప్పుడు సింగిల్ ఇల్లు కట్టుకుంటే 5,000 10,000 అయితే ఇసుక. ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1,00,000 అవుతుంది. నేను ఇల్లు కట్టాను, నా ఇల్లు ఆల్మోస్ట్ 30 లాక్స్ అయితే 1,50,000 నేను ఇసుక పెట్టాను. 50,000 అయింది నాకు టన్ను, ఒక 40 టన్నులు ఇసుక 50,000 అయింది. టన్ను వచ్చి ఎక్కువ రేటు పడుతుంది. అదే గవర్నమెంట్ ముందున్న గవర్నమెంట్కి లారీ ఇసుక 5,000 పెడితే ఇలా అదే లారీ ఇసుక 50,000 పడుతుంది. అప్పుడు ఇసుక పెద్ద స్కామ్ అన్నాడు, ఇప్పుడు ఇతను చేస్తున్న స్కామ్ ఏంది? లిక్కర్ తీసుకోండి, లిక్కర్ నువ్వు సింపుల్గా వేసుకున్నా
ఆఫీసర్ సైజ్ 100 రూపాయలు ఉంటుంది. ఇలా అదే ఆఫీస్ సైజ్ 250, బీర్ 250, 120 బీర్ 250 అమ్ముతున్నాడు. సో ఈ విధంగా అన్నీ ఎక్కడికక్కడ ఉద్యోగాలు లేకపోవడం. రెండోది ఏంటంటే కార్మికులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అమరావతిని కనుక అతను డెవలప్ చేస్తుంటే ఎంతోమంది కార్మికులకి జాబులు దొరికాయి. ఐ మీన్ డైలీ వర్కర్స్ ఉంటారు, ఇది సిమెంట్ పని చేసుకునే వాళ్ళు. అమరావతి అంత కొంచెం డెవలప్ చేస్తున్నా ఇలాంటి వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దొరికేది. ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రెండోది ఈ డైలీ కూరగాయలు ఇది ఈ రేట్లు పెంచేశాడు. ఇది ఆయిల్ కావచ్చు, ఇవన్నీ రేట్లు పెరిగిపోయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేక వాళ్ళు కూడా సమ్మోటు కార్మికులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు డైలీ ఇసుక పని చేసుకునే కావచ్చు, సిమెంట్ పని చేసుకునే కావచ్చు, డైలీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. టీడీపీకి వస్తే ఎన్ని సీట్లు రావచ్చు? టీడీపీ అనేది వాళ్ళ టార్గెట్ 160 అంటున్నారు. మా జనసేన ప్లస్ ఆ టీడీపీ పొత్తు మీద మేము మా సర్వేల ప్రకారం 120 నుంచి 130 వరకు వస్తుందని మేము అనుకుంటున్నాం. జనసేన ప్లస్ టీడీపీ పొత్తు మీద మేబీ బీజేపీతో కూడా పొత్తు ఉండొచ్చు అంటున్నారు. రేపు సంక్రాంతి తర్వాత అది తెలియచ్చు మనకి. సో ఈ మంత్ ఎండ్ కల్లా క్లారిటీ వస్తుంది ఏపీ రాజకీయాలు అనేది. టీడీపీ ప్లస్ జనసేన బీజేపీ పొత్త లేదా టీడీపీ జనసేన పొత్త, వైసీపీ ఎలా పోతుంది మనకి ఈ సంక్రాంతి తర్వాత మనకి ఈ మంత్ ఎండ్ కల్లా క్లారిటీ రావచ్చు ఏపీ రాజకీయాల పరంగా అయితే. జనసేన పొత్తు ఎంతవరకు ఉపయోగపడుతుంది? జనసేన పొత్తు అనేది మనకి ఈస్ట్ వెస్ట్లో మంచి స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది. ఈస్ట్ వెస్ట్లో టీడీపీకి ప్లస్ అవ్వచ్చు. అక్కడ ఆల్మోస్ట్ ఒక 39 ఉన్నాయి ఈస్ట్ వెస్ట్లో. మ్యాక్సిమం పొత్తు మీద అయితే ఒక 30 సీట్లు బట్టి గెలవచ్చు మనకి. అంటే కృష్ణా నుంచి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనసేన వల్ల. కృష్ణా నుంచి గుంటూరు ఇటు ఏముండదు, జీరో ఎఫెక్ట్. ఇప్పుడు అనంతపూర్ కావచ్చు, నెల్లూరు కానీ, కర్నూలు కానీ, కడప కానీ, జీరో. కర్నూలు, చిత్తూరు అక్కడ జీరో. జనసేన వల్ల జీరో ఉపయోగం అక్కడ టీడీపీకి. ప్లస్ కృష్ణా నుంచి కొంతమేర అనేది మంచి ఉత్తరాంధ్ర వాటికి క్లీన్ షిఫ్ట్ చేసినా మనం భయపడిన అవసరం, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఉంటుంది టీడీపీ జనసేన పొత్తు. సో టీడీపీ జనసేన పొత్తు సంబంధ వర్కౌట్ అవ్వచ్చు. గవర్నమెంట్ 99% ఫామ్ చేస్తా అనేది ఒక కాన్ఫిడెంట్గా ఉంది అందరికి. సీఎం చంద్రబాబు నాయుడు గారి 200%, అందులో డౌటే లేదు. ఇప్పుడు పొత్తు మీద అయినా కానీ పవన్ కళ్యాణ్కి సీఎం అనే పదవి లేదు, అతను కాదు సీఎం పదవి అనేది అడగలేదు. 2024 టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ అయితే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. 200% చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. దేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.